అయస్కాంత డోలిక లేదా అయస్కాంత ఆవర్తనం. ఈ అయస్కాంత డోలిక తయారీకి బలమైన నియోడైమియం అయస్కాంత 400 చుట్లు గల విద్యుద్బంధక రాగి తీగ చుట్టూ పాత ప్లాస్టిక్ సిరింజి మరియు నోకియా మొబైల్ చార్జర్ అవసరమవుతాయి. My name is Soham Alate and I study in the 10th class of New English School, Tilak Road, Pune. I made this model from an old syringe barrel. Now this is a syringe barrel in which you can put in two strong neodymium magnets, take a coil with 400 turns. Syringe me the coil ni chutti. నియోడైమియం అయస్కాంతాన్ని దాని లోపల పెట్టాలి. సిరింజిని కొంచెం వంకరగా పట్టుకుని కాయిల్ చివర్లను మొబైల్ చార్జర్కు తగిలించండి. ఆ కాయిల్ విద్యుత్ అయస్కాంతంగా బలంగా ఆకర్షించబడి పైకి ఎగురుతుంది. ఎందుకంటే కొంత కోణంలో వంచబడిన సిరింజి బలమైన అయస్కాంతాలు గురుత్వాకర్షణ శక్తి వలన కిందికి జారుతాయి. అయస్కాంత స్థిరంగా మూసలకంలాగా ఉత్క్రమణం అవుతుంది. ఒక పరీక్ష నాలికలో బలమైన అయస్కాంతాన్ని పెట్టి ఈ ప్రయోగాన్ని పునరావృతం చేయవచ్చు. పరీక్షా నాళిక ఇంకా పారదర్శకంగా ఉండటం వల్ల ఈ అయస్కాంతం యొక్క ఉత్క్రమణాన్ని స్పష్టంగా చూడగలుగుతాము. పిస్టన్ ఆర్ మాగ్నెటిక్ ఆసిలేటర్ వి హావ్ పుట్ సమ్ టేప్ ఆన్ ది మాగ్నెట్స్ సో దట్ యు కెన్ సీ దెమ్ మోర్ క్లియర్లీ. ఇన్ దిస్ కేస్ యు జస్ట్ నీడ్ టు హోల్డ్ ది సిరింజ్ ఎట్ అ స్లైట్ యాంగిల్. If you switch off the power, it will stop. Now instead of a syringe, you can put these magnets in a slightly longer test tube. A test tube is more transparent, it's longer, so the stroke would be much larger. If you put the charger on, you can see that the magnets are going from the left to the right and the right to the left. They're just reciprocating like the pistons of a motor car cylinder. Now you need to hold the test tube at a slight angle.